హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 22, 2018 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇటీవల 2017 సంవత్సరానికి గాను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు గ్లోబల్ అవినీతి అవగాహన సూచిని విడుదల చేయడం జరిగింది. అందులో భారతదేశం 81వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ అనేవి సుమారుగా 180 దేశాలు మరియు భూభాగాలు కలిపి ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. అయితే చివరిసారిగా రిలీజ్ చేసిన 2016 రిపోర్ట్ ఆధారంగా భారతదేశం 79వ స్థానంలో ఉంటే ఈ సంవత్సరం 81వ స్థానానికి పడిపోవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు విడుదల చేసిన ర్యాంకింగ్స్ ఆధారంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? 81. ఇక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విషయానికి వస్తే, ఇది ఒక ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జర్మనీలోని బెర్లిన్లో ఉండడం జరిగింది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ని 1993 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవినీతిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ గురించి, అలాగే ఈ అవినీతి తర్వాత ఏర్పడినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని అడ్డుకట్ట వేయడం కొరకు ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంటుంది. ఇక ఈ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ విషయానికి వస్తే, దీంట్లో 0 నుండి 100 స్కేల్ ఉంటుంది. ఇందులో ఎవరికైతే 0 వస్తుందో ఆ దేశం అనేది హైలీ కరప్ట్ కంట్రీ, 100 వచ్చిన కంట్రీ వెరీ క్లీన్ కంట్రీ. ఈ 2017 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో ఉన్న దేశం న్యూజిలాండ్ 89 స్కోర్తో ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో డెన్మార్క్ ఉంది. చివరి స్థానంలో సోమాలియా 9తో ఉండడం జరిగింది. తర్వాత ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్లో రైతుల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం కొరకు భారత ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్లో భీమ్ మొబైల్ పేమెంట్ ఫెసిలిటీస్ని, అలాగే రీజనల్ లాంగ్వేజెస్ ఫెసిలిటీస్ని కల్పించడం జరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ వెబ్సైట్ అనేది ప్రస్తుతం 8 భాషలలో ఉండబోతోంది. అవి గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, ఒడియా, హిందీ మరియు ఇంగ్లీష్. ఈ 8 భాషలలో ఈనామ్ వెబ్సైట్ అనేది ఉండబోతుంది. అలాగే ఈనామ్లో MIS డాష్బోర్డ్, భీమ్ మరియు మొబైల్ పేమెంట్ ఫెసిలిటీస్, మొబైల్ యాప్లో ఫీచర్స్ని పెంచడం జరిగింది. దానితోపాటు గేట్ ఎంట్రీ అండ్ పేమెంట్ వయా మొబైల్స్ను కూడా ప్రవేశపెట్టారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈనామ్లో రైతుల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం కొరకు ఈనామ్ వెబ్సైట్ ఎన్ని భాషలలో అందుబాటులో ఉంచబడింది? 8. ఇక ఈనామ్ విషయానికి వస్తే, ఈనామ్ని 2016 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం రైతులకి ఆన్లైన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా కాంపిటేటివ్ మరియు రెమ్యునరేటివ్ ప్రైసెస్ని ప్రొవైడ్ చేయాలన్న లక్ష్యంతో ఈనామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 14 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతాల్లో 479 మండీస్ అనేవి ఈనామ్ కింద కవర్ అయ్యాయి. తర్వాత ఇటీవల BSNL వారు హార్డ్వేర్ వెండర్స్ అయినటువంటి ZTE, నోకియా వారికి రాసిన లెటర్స్ క్లారిఫికేషన్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు 8వ తేదీన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో 1 జూలై 2018 నుండి అన్ని మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ సిస్టంలో 13-డిజిట్ నెంబర్స్ని ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి ఆర్డర్స్ ఆధారంగా మెషిన్ టు మెషిన్ సిమ్స్ 1 జూలై నుండి ఎన్ని డిజిట్ నెంబర్స్గా ఉండబోతుంది? 13.
ఈ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ డివైస్ అనేది జూలై 1 నుండి కంపల్సరీగా 13 డిజిట్ అనేది ఉండబోతోంది. ప్రస్తుతం 10 డిజిట్గా ఉంది, కానీ ఇది నార్మల్ రిటైల్ మొబైల్ నెంబర్స్కి మాత్రం 10 నెంబర్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అలాగే తైవాన్కి చెందినటువంటి కంపెనీతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో మెరుగైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని రెండు కలిసి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం అనేది ప్రస్తుతం హైదరాబాద్లో జరిగినటువంటి వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమావేశంలో ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ నుండి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలంగాణ ప్రభుత్వం తరపున సంతకాలు చేయడం జరిగింది. అలాగే తైవాన్ కంపెనీకి చెందినటువంటి బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి రాబర్ట్ హాంగ్ సంతకాలు చేశారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బెటర్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ కొరకు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? తైవాన్. తర్వాత హర్యానా ప్రభుత్వం పరివర్తన్ అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 46 డెవలప్మెంటల్ బ్లాక్స్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి 10 ఇష్యూస్ని సాల్వ్ చేయడం కొరకు ఈ స్కీమ్ని హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 10 ఇష్యూస్ విషయానికి వస్తే ఫెసిలిటేషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఒకటి, రెండవది మేకింగ్ అగ్రికల్చరల్ ప్రాఫిటబుల్ అంటే వ్యవసాయం లాభదాయకంగా మరియు స్థిరంగా ఉండడం కొరకు, మూడవది ఇంప్రూవింగ్ హెల్త్ సర్వీసెస్ ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, నాలుగవది ఇంప్లిమెంటింగ్ స్వచ్ భారత్ స్వచ్ఛభారత్ని అమలు చేయటం, డికంజెస్టింగ్ మార్కెట్ ఏరియాస్ మార్కెట్ ఏరియాస్లో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గించడం, ఎంగేజింగ్ ద యూత్ యువత యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం, చెకింగ్ ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడం, ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఐడెంటిటీ రిలేటెడ్ సర్వీస్ అందరికీ ఐడెంటిటీ రిలేటెడ్ సర్వీసెస్ని అందించడం, ఎఫెక్టివ్ పాలసీస్ ఈ బ్లాక్స్లలో ఎఫెక్టివ్ పాలసీస్ని డెవలప్ చేయడం కొరకు, అలాగే రోడ్ ఆర్డర్ అండ్ కండక్ట్కి సంబంధించి ఇలా 10 ఇష్యూస్ మీద అడ్రస్ చేయడం కొరకు పరివర్తన్ స్కీమ్ని హర్యానా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 46 డెవలప్మెంటల్ బ్లాక్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం కొరకు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ పేరు ఏమిటి? పరివర్తన్. ఇటీవల పరివర్తన్ స్కీమ్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? హర్యానా. తర్వాత భారతదేశ పర్యటనకి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రాడూ రావడం జరిగింది. అందులో భాగంగా భారతదేశం మరియు కెనడా రెండు దేశాల మధ్య స్టార్టప్స్ అలాగే ఎంటర్ప్రెనర్స్కి సపోర్ట్ ఇవ్వడం కొరకు బయలేటరల్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా స్టార్టప్ ఇండియా ద్వారా ఏర్పడినటువంటి స్టార్టప్స్కి లో 40 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసి వారికి సపోర్ట్ ఇవ్వడం కొరకు ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా మెయిన్గా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారతదేశం స్టార్టప్స్ మరియు ఎంటర్ప్రెనర్స్కి సపోర్ట్ కొరకు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? కెనడా. తర్వాత భారతదేశం పసిఫిక్ ఐలాండ్ నేషన్ అయినటువంటి తాంగోలో ఇటీవల వచ్చినటువంటి ట్రోపికల్ సైక్లోన్ అయినటువంటి గీతా కారణంగా మ్యాసివ్ డిస్ట్రక్షన్ తోంగా దేశంలో ఏర్పడడం జరిగింది. దానికి రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ కొరకు భారతదేశం 1 మిలియన్ US డాలర్ని కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ 1 మిలియన్లో 500,000 US డాలర్లు ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్కి అలాట్ చేయడం జరిగింది. మిగిలిన 500,000 US డాలర్లు
డైరెక్ట్గా తోంగాకి ఇమ్మీడియట్ రిలీఫ్ అసిస్టెన్స్ కింద ఇచ్చారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల పసిఫిక్ ఐలాండ్ నేషన్ ట్రోపికల్ సైక్లోన్ గీతా కారణంగా మ్యాసివ్ డిస్ట్రక్షన్ ఏర్పడింది, వారికి సహాయంగా భారతదేశం ఎంత అమౌంట్ని ప్రకటించింది, $1 million. ఇంకా ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ విషయానికి వస్తే, దీన్ని ఇండియా మరియు యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ సౌత్ టు సౌత్ కోఆపరేషన్ కలిసి ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతదేశం సక్సెస్ఫుల్గా పృథ్వీ 2 న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్ని నైట్ సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. దీని యొక్క రేంజ్ 350 కిలోమీటర్లు. దీన్ని ఒడిశాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా ప్రయోగించడం జరిగింది. పృథ్వీ 2 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఉపయోగించుకునే విధంగా డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా పృథ్వీ 2ని January 27, 1996 టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారతదేశం నైట్ ట్రయల్ సక్సెస్ఫుల్గా ఏ మిజైల్ మీద ప్రయోగించడం జరిగింది, పృథ్వీ 2 మిజైల్. పృథ్వీ 2 మిజైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. తర్వాత భారతదేశంలో తయారైనటువంటి లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి సారాస్ సక్సెస్ఫుల్గా ఎగరడం జరిగింది. ఇది 2వ బెంగళూరులో సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఇది NAAL సారాస్ అనేది మొట్టమొదటి భారత మల్టీపర్పస్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కేటగిరీలో. దీన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ సారాస్ ప్రాజెక్ట్కి సంబంధించి January 2016 ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తారు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ తిరిగి February 2017 దీన్ని రివైవ్ చేశారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటుంటే, ఇటీవల భారతదేశంలోనే లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కేటగిరీలో మొట్టమొదటి మల్టీపర్పస్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ని బెంగళూరులో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, దాని పేరు ఏమిటి, సారాస్. తర్వాత ఉత్తరప్రదేశ్లో నిర్వహించినటువంటి 2 సమ్మిట్లో భాగంగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వారు అమెజాన్ ఇండియా వారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఖాదీ ప్రోడక్ట్స్ని ఆన్లైన్ సెల్లింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెజాన్ ఇండియా వారు ఖాదీ కార్మికులకి, కళాకారులకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఎడ్యుకేట్ చేస్తారు. దీని ద్వారా వారి యొక్క ప్రోడక్ట్స్ని అమెజాన్ యొక్క కస్టమర్స్కి డైరెక్ట్గా యూపీ ఖాదీ బ్రాండ్ కింద అమ్మే విధంగా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఉత్తరప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వారు తమ ఖాదీ ప్రోడక్ట్స్ని అమ్మడానికి ఏ ఈకామర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు, అమెజాన్ ఇండియా. తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు ఇంట్రెస్ట్ రేట్ని 2017-18 8.55% తగ్గించడం జరిగింది. 2016-17 8.65% ఉండడం జరిగింది. దీని యొక్క ఫలితం సుమారుగా 6 crore సబ్స్క్రైబర్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం అనేది ఉంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు 2017-18 ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంచడం జరిగింది, 8.55. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే, దీన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిజన్స్ యాక్ట్ 1952 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. తర్వాత
నేషనల్ హౌజింగ్ బోర్డ్ నుండి క్యాపిటల్ ఫస్ట్ వారు ఐడిఎఫ్సి బ్యాంకుతో విలీనం అవ్వడానికి ఆమోదం తెలిపారని క్యాపిటల్ ఫస్ట్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ, క్యాపిటల్ హోమ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ సెక్యూరిటీస్ మూడు కలిసి ఐడిఎఫ్సి బ్యాంకుతో విలీనం కాబోతున్నాయి. దీని ద్వారా ఐడిఎఫ్సి బ్యాంక్ వారు క్యాపిటల్ ఫస్ట్ యొక్క 10 షేర్లకి ఐడిఎఫ్సి 139 షేర్లు ఇవ్వబోతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల నేషనల్ హౌజింగ్ బోర్డు వారు ఐడిఎఫ్సి బ్యాంక్తో విలీనం అవ్వడానికి ఎవరికి ఆమోదం తెలపడం జరిగింది? క్యాపిటల్ ఫస్ట్. తర్వాత భారతదేశంలో 20 ఇన్స్టిట్యూట్స్ని, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేయడం కొరకు ఎన్ గోపాలస్వామి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ 20 ఇన్స్టిట్యూషన్స్ని వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్గా డెవలప్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా 10 పబ్లిక్ కేటగిరీ ఇన్స్టిట్యూషన్స్ని, 10 ప్రైవేట్ కేటగిరీ ఇన్స్టిట్యూట్స్ని అనేది సెలెక్ట్ చేసుకోబోతున్నారు. దీని ద్వారా వచ్చే 10 సంవత్సరాలలోగా ఈ 20 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వరల్డ్ క్లాస్ స్టేటస్ని తీసుకువచ్చే విధంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఎన్ గోపాలస్వామి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలో 20 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్గా మార్చడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏమిటి? ఎన్ గోపాలస్వామి కమిటీ. ఈ 20 ఇన్స్టిట్యూట్స్కి గ్రేటర్ అటానమీని కల్పించడం జరిగింది. దీనిలో సుమారుగా 30% ఫారెన్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు. అలాగే 25% ఫారెన్ ఫ్యాకల్టీస్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంటుంది. తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ ఎక్స్పో 3 రోజుల ఈవెంట్ని శ్రీలంక క్యాపిటల్ అయినటువంటి కొలంబోలో ప్రారంభించడం జరిగింది. ఈ ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ ఎక్స్పోని పవర్లూమ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ని శ్రీలంకన్ మినిస్టర్ ఆఫ్ స్పెషల్ అసైన్మెంట్ అయినటువంటి శరత్ అమునుగమ ప్రారంభించాడు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ ఎక్స్పోని ఎక్కడ ప్రారంభించారు? కొలంబో. కొలంబో అనేది శ్రీలంక యొక్క క్యాపిటల్. తర్వాత మధ్యప్రదేశ్కి చెందినటువంటి అవని చతుర్వేది మొట్టమొదటిసారిగా సోలోగా ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒకే ఒక మహిళ ఫ్లై చేసిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కడం జరిగింది. అవని చతుర్వేది సుమారుగా MiG-21లో జామ్నగర్ ఎయిర్ బేస్లో 30 నిమిషాలు ఎగరడం జరిగింది. అవని చతుర్వేదిని 2016 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కమిషన్ అవ్వడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోలోగా ఒక ఉమెన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎగరడం జరిగింది. ఆమె పేరు ఏమిటి? అవని చతుర్వేది. ఆమె MiG-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎగరడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్కి చెందినటువంటి కృష్ణకుమారి కోహ్లి పాకిస్తాన్లోని మొట్టమొదటి హిందూ మహిళా సెనేటర్గా ఎన్నుకోబోతోంది. ఈమెకి సంబంధించిన పేపర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే కోహ్లి పాకిస్తాన్లో సెనేటర్ కాబోతున్నటువంటి మొట్టమొదటి దళిత్ ఉమెన్ కూడా. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మహిళ సెనేటర్గా మొట్టమొదటి హిందూ మహిళ ఎన్నిక కాబోతుంది. ఆమె పేరు ఏమిటి? కృష్ణకుమారి కోహ్లి. తర్వాత T20లో అత్యధిక సార్లు డక్అవుట్ అయినటువంటి ఇండియన్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డులోకి ఎక్కడం జరిగింది. ఇతను
4 సార్లు డక్అవుట్ అవ్వడం జరిగింది. దీని ద్వారా T20 ఇంటర్నేషనల్లో భారతదేశం తరపున అత్యధిక సార్లు డక్ అయిన వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు యూసుఫ్ పఠాన్, ఆశిష్ నారా 3 డక్అవుట్లతో ఉండడం జరిగింది. ఆ స్థానాన్ని రోహిత్ శర్మ చేరాడు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, T20 ఇంటర్నేషనల్లో భారతదేశం తరపున ఏ క్రికెటర్ అత్యధికంగా డక్అవుట్ అవ్వడం జరిగింది? రోహిత్ శర్మ. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 22, 2018 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ కరెంట్ అఫైర్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ని అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.